నమస్తే అండి, నేను రజాక్. యాక్టర్ నాని పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పనిసరిగా గెలవాలి అంటూ కూడా ఆయన చెప్పడైతే జరుగుతుంది. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ రాజకీయ యుద్ధంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి మీరు పక్కాగా గెలుస్తారు. నేను సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ఫిల్మ్ ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నాను, ఈసారి మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు అచీవ్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫిల్మ్ ఫ్యామిలీ అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, మీకు ఆల్ ది బెస్ట్ అంటూ కూడా చెప్పడం జరిగింది. సో నాని గారి దగ్గర నుంచి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి మద్దతు అమోఘం అని చెప్పొచ్చు. ఇంకో మాట చెప్పాలి ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో అది సినిమా ఇండస్ట్రీ అయితే మర్చిపోలేదని చెప్పాలా. సో అది కాక నాని గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బాండింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకొక మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి వైసీపీ పార్టీ వాళ్ళు తీవ్రంగా మాట్లాడుతున్న టైంలో కూడా నాని గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా నిలబడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, మిగిలిన సినిమా హీరోల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉంది. ముఖ్యంగా ఏంటంటే, సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి అవమానించినటువంటి తీరు ఏ సినిమా హీరో కూడా మర్చిపోలేదు. ముఖ్యంగా ప్రభాస్ కానివ్వండి, మహేష్ కానివ్వండి, రాజమౌళి కానివ్వండి, కొట్రాల శివ కానివ్వండి, డివివి దానయ్య కానివ్వండి, అందరు ప్రొడ్యూసర్ల కాని నుంచి మొదలు పెడితే డైరెక్టర్లు, యాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని అవమానించినటువంటి తీరుని మర్చిపోయినటువంటి పరిస్థితి. సో అల్టిమేట్గా ఏంటంటే, యాక్టర్ నాని అయితే తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది. అది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.